ఎపిసోడ్ ప్రారంభంలో బాబా భాస్కర్ శ్రీముఖిల మధ్య సరదా వారు జరిగింది. బాబా భాస్కర్ ని ఇమిటేట్ చేస్తూ శ్రీముఖి ఆట పట్టించింది. నన్నే ఇమిటేట్ చేస్తావా, నా ఎక్స్ప్రెషన్స్ పై ఫస్ట్ టైం నువ్వే కామెంట్ చేస్తున్నావు అన్నారు బాబా. ఇన్నాళ్ళు గడ్డంలో ఎక్స్ప్రెషన్స్ కవర్ చేశారు, ఇప్పుడు గడ్డం తీగానే ఎక్స్ప్రెషన్స్ పలకడం లేదంటూ ఆట పట్టించింది. అయినా బాబా, నీ ఫేస్ నా అంత ఎక్స్ప్రెషన్స్ పలికించే ఫేస్ కాదే, సరిపెట్టుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినట్టే అన్ని అందరికీ ఇవ్వలేడు కదా, అయినా నీ సంగతి నువ్వు నిజామాబాద్కి వస్తే చూపిస్తా అంటూ శబ్దం చేసింది శ్రీముఖి. ఇప్పుడు నేను నీ ఏరియాలోనే హైదరాబాద్లోనే ఉన్నా, నా దమ్ము చూడు అని బాబా భాస్కర్ అంటే, నేను సీజన్4లో తమిళ బిగ్ బాస్కి వస్తా, అక్కడ నువ్వు కూడా ఉండు, టైటిల్ కూడా కొడతా అంటూ మంగమ్మ శపథం చేసింది. నువ్వు మరో 2 వారాల్లో బిగ్ బాస్ హౌస్ నుండి పోతావు అని బాబా భాస్కర్ని శాపం పెట్టింది శ్రీముఖి. అనంతరం శ్రీదేవి ఇల్లు వచ్చి గోదారమ్మ సాంగ్కి అదిరిపోయే స్టెప్పులు వేసింది శ్రీముఖి. ఏం చేస్తున్నాడో ఆ పంది, బోర్ కొట్టినప్పుడల్లా వాణ్ణి రాహుల్ని ఆట పట్టించేదాన్ని అంటూ రాహుల్ కోసం కళ్ళకంటున్న పునర్నవి రాహులా రాహులా ఏమైపోయావురా అని కలవరిస్తూ విరహవేదన పడుతుండగా, బిగ్ బాస్ ఎంటర్ అయి రాహుల్ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే టైం వచ్చిందని రాహుల్ని తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. ముందుగా రాహుల్ తన వాయిస్తో ప్రేమ సందేశం పంపగా ఆనందంతో గంతులు వేసింది పునర్నవి. రాహుల్ హౌస్లోకి అడుగు పెట్టగానే పరుగును వెళ్లి ఎప్పట్లాగే తన కౌగిల్లో బందీ చేసుకుంది పునర్నవి. 10వ వారం నామినేషన్లో భాగంగా హౌస్లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ 4 జంటలుగా విడగొట్టి మీరు ఎవరు గొప్ప తేల్చుకోవాలని ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్కి హౌస్కి కెప్టెన్గా ఉన్న మహేష్ విట్టాకు మినహాయింపించారు. మొదటిగా శ్రీముఖి శివజ్యోతులు మీరు ఎవరు గొప్ప తేల్చుకోవాలన్నారు, నేను గొప్ప అంటే నేనే గొప్ప అని, నేను బాగా ఆడా అంటే నేనే బాగా ఆడా అంటూ మొదలైన వాదన ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్ళింది. ఫైనల్గా ఈ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేయాలన్న దానిపై ఇంటి సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. మహేష్ విట్ట, రవి, రాహుల్, బాబా భాస్కర్ శివజ్యోతిని సేవ్ చేయడానికి ఓట్లు వేగా, విధిగా పునర్నవి, వరుణ్లు శ్రీముఖికి అనుకూలంగా ఓట్లు వేశారు. అయితే శ్రీముఖిపై ఒక ఓటు తేడాతో శివజ్యోతి ఈ వారం నామినేషన్ నుండి సేవ్ కాగా శ్రీముఖి నామినేషన్లో నిలిచింది. అనంతరం విధికా షేరు రవికృష్ణ మధ్య నామినేషన్ వారు జరగగా ఈ ఇద్దరి హౌస్మేట్స్ నుండి విధికాకి ఎక్కువ ఓట్లు రావడంతో విధిక నామినేషన్ నుండి సేఫ్ అయ్యి రవి నామినేషన్లోకి వెళ్ళాడు. ఇక 3వ జోడీగా బిగ్ బాస్ హౌస్ జిగిరిదోస్తులు రాహుల్, వరుణ్ల మధ్య నామినేషన్ వారు జరగగా ఈ ఇద్దరు చాలా కూల్గా డీల్ చేశారు. ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఇంటి సభ్యుల నుండి ఎక్కువ మంది మద్దతు రాహుల్కే లభించడంతో వరుణ్ నామినేషన్లోకి వెళ్ళగా రాహుల్ సేవ్ అయ్యాడు. పునర్నవి మాత్రం రాహుల్కే మద్దతు ప్రకటించింది. ఇక 4వ జోడీగా పునర్నవి, బాబా భాస్కర్ మధ్య వారు జరగగా మీరు ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టేసి ఎప్పటికైనా గేమ్స్ సరిగ్గా ఆడాలని, ఎప్పట్లాగే హెడ్ మాస్టర్ అవుతారో ఎత్తింది పునర్నవి. నేను 10 వారాలుగా గేమ్లోనూ హౌస్లోనూ బాబా గారి కంటే బెటర్గా ఎరగదీస్తున్నా, నాకు తిరుగులేదు. బాబా భాస్కర్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆయన నాతో పోల్చుకుంటే సరిగ్గా ఆడటం లేదనే టాస్క్లో ఆయన కంటే నేనే తోపు అంటూ నా ఖ్యాతిని చెప్పుకొచ్చింది పునర్నవి. ఆమె మాటలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైలెంట్ అయిపోయారు బాబా భాస్కర్. అయితే తొలివారం నుండి ఎలాగైతే గ్రూప్ను మేనేజ్ చేస్తూ సేవ్ అవుతూ వస్తున్న పునర్నవి ఈసారి కూడా తన గ్రూప్ సభ్యుల మద్దతుతో బాబా భాస్కర్ని నామినేషన్లకు నొట్టి ఈ వారం కూడా సేవ్ అయింది. రాహుల్ 2 ఆలోచన లేకుండా పునర్నవికే ఓటు వేశాడు. మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో 10వ వారం నామినేషన్లో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ 4 నిలిచారు. ఈ 4లో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.